ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను మిర్చి బజ్జీని కొంచెం డిఫరెంట్ గా చేయాలి మామూలు మిర్చి చేసినట్టుగానే బ్యాటర్ అన్ని కలుపుకోవాలి కానీ అది వేయించుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందండి అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం అయితే మిర్చి బజ్జీ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే లోపల ఉన్న గింజలు తీసేసి ఇందులో లోపల మసాలా పెడతాం కదా కట్ మిర్చికి మసాలా పెట్టాం అనుకోండి మనం మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే మసాలా పోతుంది కాబట్టి ఇందులో మనం మసాలా పెట్టాం జస్ట్ మిర్చిలలో కొంచెం ఉప్పు పెట్టుకోవాలి అన్ని మిర్చిలలో ఇలా నిజం చెప్పాలి అంటే మిర్చిలో ఒక రకమైన టేస్ట్ ఉంటాయి అలాగే మిర్చి బజ్జీలలో కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి రెండు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఫస్ట్ ఉప్పు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బజ్జీలకి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని శనగపిండి కావాలి మనకి మిర్చి బజ్జీల కోసం మిర్చిలు తెచ్చుకునేటప్పుడు మనకి కొంచెం జాగ్రత్తగా ఇలా లావుగా ఉన్న మిర్చిలు అయితేనే బాగుంటాయి మరి సన్న మిర్చిలు వేసుకున్నాం అనుకోండి మిర్చిలతో పాటు తినలేం చాలా కారంగా ఉంటాయి కాబట్టి లావుగా ఉండే మిర్చిలు తెచ్చుకుంటే బాగుంటుంది పిండికి సరిపడా ఉప్పు అలాగే వాము కొంచెం తినే సోడా మామూలు మిర్చి బజ్జీలు చేసుకునేటప్పుడు సోడా కొంచెం ఎక్కువ వేసుకుంటాం కానీ ఇప్పుడు మనం కట్ మిర్చి చేస్తున్నాం కాబట్టి కొంచెమే సోడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి నీళ్ళు పోసుకొని కొంచెం థిక్గా పిండిని కలుపుకోవాలి అయితే మామూలు మిర్చి బజ్జీ చేసేటప్పుడు మనం పిండిలో నూనె వేసుకుంటాం కానీ కట్ మిర్చికి అవసరం లేదు అప్పారావు గారు ఈ పిండి తడపడంలోనే ఉందండి పిండి తడుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తడుపుకోవాలి మరీ పల్చగా అయినా బాగుండదు మరీ చిక్కగా ఉన్నా కూడా బాగుండదు కొంచెం జారుగా ఉండాలంతే పిండిని మిక్స్ చేసేటప్పుడు ఇలా వేళ్లతోనే బాగా తిప్పుకోవాలి ఇంకా కొంచెం పల్చగా చేసుకోవాలి బ్యాటర్ రెడీ అయిపోయింది ఒకసారి స్టవ్ ఆన్ చేస్తే నూనె కూడా వేడవుతుంది నూనె వేడయ్యే లోపల ఈ సందడంతా తీసేసి నేను చేతులు కూడా వాష్ చేసేసుకుంటాను అప్పారావు గారు ఇప్పుడు మిర్చిలను ఇలాగే ఉంచకుండా కొసలో మనం కొంచెం కట్ చేసుకోవాలి మనం మిర్చిలలో ఉప్పు పెట్టుకున్నాం కదండి ఆ ఉప్పు వల్లనే మిర్చిలో ఉండే కారంని కంట్రోల్ చేస్తుందన్నమాట అందుకే మిర్చిలో ఉప్పు పెట్టుకోమని చెప్పానన్నమాట ఒక్కసారి మిరపకాయని ఇలా పట్టుకొని ఇలా పిండి కొంచెం లోపలికి వెళ్ళేలాగా మిర్చి బజ్జీలకైతే మనం వేసేటప్పుడు ఇలా కొంచెం సైడ్కి గిన్నె కానిచ్చి వేస్తాం కానీ కట్ మిర్చికి అలా ఏం అవసరం లేదండి జస్ట్ ఇలా లోపలికి పిండి పోయేలాగా అనుకొని ముంచుకొని వేసుకోవడమే అప్పారావు గారు అన్నీ ఇలాగే ఫస్ట్ వాయి వేసేసుకోవాలి మొత్తం ఫుల్గా వేగనివ్వకుండా సగం వేగాక బయటికి తీసుకోవాలి అప్పారావు గారు ఇలా సగం వేగిన తర్వాత మనం మిర్చిలని
ఇప్పుడు బయటికి తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని మిర్చిలను బయటికి తీసుకొని కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అయితే కొంచెం చల్లగా అవ్వాలి ఇవి కట్ చేసే ముందు. ఎంత చల్లగా అవుతే అంత కరకరలాడుతుంది అన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు కట్ చేసి ఫ్రై చేస్తే అంత కరకరలాడవు. సో కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మిర్చిలు చల్లగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్న నూనెలో వీటిని వేసేయాలి. అప్పారావు గారు చూడండి, మిర్చిని ఓపెన్ చేసి వేసుకున్నాం కదా, లోపల కూడా పిండెళ్ళింది. మళ్ళీ డీప్ ఫ్రై చేయడం వల్ల లోపలున్న పిండి కూడా చక్కగా వేగి క్రిస్పీగా అవుతుంది. ఇలా కొంచెం లోపలికి ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా వేగుతాయి. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పారావు గారు చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లోపలున్న మిర్చి ఉంది కదా, అది డ్రై అయిపోవాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగాయి ఇవి. వీటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ నేను ఒక మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, ఆమ్చూర్ పొడి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కలిపి పెట్టుకున్నాను. ఈ మసాలాని పైనుండి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, గల్గల్మని కరకరలాడుతూ ఉంటాయి, తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు పక్కన కొంచెం ఉల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు అలాగే నిమ్మరసం. వీటిని మనం ముంత మసాలాతోని, అలాగే పాలాలు మురుమురాలు ఉంటాయి కదా వాటితో తిన్నా బాగుంటుంది, లేదా కారతో తిన్నా కూడా కట్మిర్చి చాలా చాలా బాగుంటాయి. ఏమీ లేకపోయినా ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా అప్పారావు గారు. అలాగే ఇంట్లో ఏమైనా పార్టీ ఉన్నప్పుడు ఈవినింగ్ టైం అందరూ గెస్ట్లు వచ్చే ముందు చేసి పెట్టామనుకోండి, వేడివేడిగా కట్మిర్చి చాలా చాలా బాగుంటాయి. మరి కట్మిర్చి తయారీ విధానం మరొకసారి చూడండి. కట్మిర్చి బజ్జీ తయారీ విధానం, ముందుగా బజ్జీ మిర్చి తీసుకొని అందులో ఉన్న గింజలు తీసేసి ఉప్పు పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో శనగపిండి, సరిపడా ఉప్పు, వాము, సోడా, పసుపు, సరిపడా నీళ్లు పోసి బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ఉప్పు పెట్టుకున్న మిర్చిని అందులో ముంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయిన తర్వాత బయటికి తీసి చల్లగా అయ్యాక కట్ చేసుకుని రెండోసారి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కట్ మిర్చి బజ్జీ రెడీ అవుతుంది. కట్ మిర్చి బజ్జీ పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని బట్టిస్తే చాలా బాగుంటుంది.